అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరచంద్ర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరచంద్ర. యాక్సెంచర్ నుంచి ఐటీ హెల్ప్ డెస్క్ డిపార్ట్మెంట్ జాబ్స్ కి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అయితే ఈ జాబ్స్ కి ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ కూడా చూసుకుంటే హైదరాబాద్, బెంగళూరు కూడా ఇచ్చారండి. సో కాబట్టి మీకు ఏ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ లొకేషన్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తిగా డీటెయిల్స్ తో కదా వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. సో నిన్న కూడా నేను జెన్పాక్ కంపెనీ నుంచి ఐటీ సర్వీస్ డెస్క్ రిలేటెడ్ జాబ్ నోటిఫికేషన్ ఒకటి పెట్టాను. ఎవరైనా మిస్ అయితే కనుక తప్పకుండా పైన ఐకార్డ్ డిస్ప్లే అవుతుంది, అక్కడ చూడండి. లేదా వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని మీద కూడా మీరు క్లిక్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ ఈ రోజు యాక్సెంచర్ నుంచి రిలీజ్ అయింది సేమ్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్, అదే ఐటీ హెల్ప్ డెస్క్ అసోసియేట్ అనమాట. ఎనీ ఆర్గనైజేషన్ లో ఏమైనా ఎంప్లాయీస్ కి బేసిక్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ సర్వీస్ డెస్క్ ని వీళ్ళు అప్రోచ్ అవుతారు. అంటే వాళ్ళు వర్క్ చేసే అకౌంట్స్ లాక్అవుట్ ఇష్యూస్ గానీ, అంటే లాక్ అయిపోయినా గానీ, లేకపోతే పాస్వర్డ్స్ మర్చిపోయినా గానీ, లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ గా వాళ్ళకి సిస్టమ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే అవన్నీ కూడా యాజ్ ఏ ఐటీ హెల్ప్ డెస్క్ అసోసియేట్ కింద మీరే చూస్తారనమాట. సో యాక్సెంచర్ లో ఈ ఐటీ హెల్ప్ డెస్క్ అసోసియేట్ రోల్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీళ్ళు స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే కనుక మినిమం ఒక 25,000 దాకా మీకు పే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది పర్ మంత్. అండ్ మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి మేబీ 35,000 దాకా వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నంబర్ 2 పాయింట్ ఏంటంటే, దీనికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఇయర్ ఆఫ్ పాస్అవుట్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఒక బెస్ట్ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయితే చెప్పుకోవాలి. సో ఎవరైతే ఇప్పటిదాకా ఎప్పుడో సమ్ ఇయర్స్, అంటే 2017-18 ఆ ఇయర్స్ పాస్అవుట్ అయ్యి ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కి. అండ్ అలాగే ఎవరికైతే మినిమం అంటే 0 నుంచి 6 మంత్స్ లేదా 1 ఇయర్ ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎనీ బీపీఓ ఎక్స్పీరియన్స్ వాయిస్ సైడ్ ఉన్నా లేకపోతే నాన్ వాయిస్ సైడ్ ఉన్నా సరే తప్పకుండా దీనికి మీరు టెక్నికల్ గా ఐటీ సైడ్ మారడానికి ఇది ఒక మంచి స్టెప్ అనేది చెప్పుకోవాలి. వీళ్ళు కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, బట్ అలా అని చెప్పేసి ఫ్రెషర్స్ కి అయితే ఇవ్వడం లేదు. ఫ్రెషర్స్ కి కనుక గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండి, గుడ్ ఈమెయిల్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉంటే కనుక, అండ్ అలాగే టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్స్ ఉన్నా సరే తప్పకుండా మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దీనికి జాబ్ లొకేషన్ కూడా చూసుకుంటే కనుక బెంగళూర్ అండ్ హైదరాబాద్ అయితే ఇస్తున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని ఆఫీసెస్ కి నోటీసెస్ అయితే వస్తున్నాయి ఆఫీస్ కి రమ్మని చెప్పేసి. అండ్ అలాగే ఈ యాక్సెంచర్ కి అయితే ఇంకా రాలేదని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ప్రెసెంట్ ఇంకా వీళ్ళు కూడా కొంతకాలం వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కోవిడ్ కంప్లీట్ గా సప్రెస్ అయ్యేంత వరకు వీళ్ళు ఈ జాబ్ పొజిషన్ కి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంట్లో కూర్చునే మీరు హ్యాపీగా దీనికైతే పనిచేసుకోవచ్చు. మంచి శాలరీ అండ్ అలాగే గుడ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. అండ్ దట్టు మీరైతే ఐటీ డొమైన్ లోకి ఎంటర్ అయినట్టు కూడా డైరెక్ట్ గా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే దీనికి ఎటువంటి లాస్ట్ డేట్స్ లేవు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోవడం ట్రై చేయండి. సో యాజ్ యూజువల్ గా మీ అందరికీ తెలిసిందే, నేను ప్రతి వీడియోకి కొన్ని కొన్ని లైక్స్ అయితే టార్గెట్ కింద ఇస్తాను. సో తప్పకుండా ఈ వీడియోకి అయితే 500 లైక్స్ టార్గెట్ కింద ఇచ్చాను. సో తప్పకుండా నా టార్గెట్ ని మీరైతే ఫినిష్ చేయండి. తప్పకుండా 500 అయితే లైక్స్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది యాక్సెంచర్ నుంచి ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు రీసెంట్ గా మన ఛానల్ పెట్టిన జెన్పాక్ట్, అమెజాన్ అండ్ అలాగే చాలా రకాల జాబ్ నోటిఫికేషన్స్ చూస్తూ ఉండండి. తప్పకుండా వాటికి అప్లై చేసుకోండి. ఏదో రోజు మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ శరచంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.